guys, welcome to SumanTV. Nenu mee Kavya Srinivas. Chinna pillal digunchi pedda vala varaku ento ishtanga tine oka item ice cream. Dan tinadaniki manam enta happy ga excited ga feel avutamo dan making process telusukodaniki kuda andariki ante interest untadi. Meetho paatu ee video ni teeyadaniki ee video dwara chaala vishayalu telusukodaniki nenu kuda ante excited ga unnanu. Mari alasyam ledu. Let's get into the video. ఐస్ క్రీమ్ ప్రొడక్షన్ హౌస్లో ఉన్నాము. అసలుకి ఐస్ క్రీమ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఇదంతా కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఓనర్ ఆఫ్ దిస్ ఐస్ క్రీమ్ ప్రొడక్షన్ హౌస్ మనతో ఉన్నారు. నమస్కారం అండి. మీ పేరు? నా పేరు జనార్దన్ అమ్మ. జనార్దన్ గారు, ఎన్ని ఇయర్స్ నుంచి ఈ ప్రొడక్షన్ హౌస్ రన్ చేస్తున్నారు? మనం ఈ ఇండస్ట్రీ పెట్టి 4 ఇయర్స్ అయింది. 4 ఇయర్స్ అయింది. ఓకే, మాకేంటంటే జనరల్గా ఐస్ క్రీమ్ తిన్న వరకే, అంటే తిన్న వరకే తెలుసు, అంటే ఫ్లేవర్స్ ఏ ఉంటాయని అడిగి స్కూప్స్ వేయించుకోవడం తప్పక ఆ మేకింగ్ ప్రాసెస్ అనేది ఏం నాకు తెలీదు, మా వ్యూవర్స్ కూడా చాలామంది తెలుసుకోవాలనుకుంటున్నారు. మాకు పిన్ టు పిన్ స్టెప్ బై స్టెప్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకేనా? అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చెప్పినట్టు కరెక్టే, పార్లర్కి వెళ్ళి మీకు నచ్చిన ఫ్లేవర్ తినేస్తారు. దాని వెనక ఉన్న కష్టాలు ఏంటో మాకు తెలుసు, ఆ కష్టాలు ఈరోజు మీకు పరిచయం చేస్తాను. కష్టాలు చెప్పండి, దాంతోపాటు అసలుకి అందరికీ ఐస్ క్రీమ్ వెనక ఎంత కష్టం ఉంటుందో, ప్రతి ఒక్కరికి ఐస్ క్రీమ్ తినాలంటే ఇంత రుచి వెనక ఎంత కష్టం ఉంటుందో అనేది ఈరోజు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ప్రాసెస్ ఏంటి? ఫస్ట్ స్టార్టింగ్ అమ్మా, మనం మిల్క్ తీసుకుంటాము. మిల్క్ కూడా డైరీ వాళ్ళ నుంచి విలేజ్ నుంచి ఫిల్అప్ చేసుకుంటాము. ఈ పాలు ఎక్కడి నుంచి? విలేజ్ నుంచి. విలేజ్ నుంచి తెప్పిస్తారు. దీంట్లో ఇది ఓన్లీ హీటర్, టోటల్ ఎస్ఎస్లో ఉంటుంది, ఫుడ్ గ్రేడ్ అనమాట. ఎక్కడ కూడా ఎవరికి కూడా ఆరోగ్యపరంగా ఇబ్బంది కలగకూడదు, అందుకని టోటల్ ఎస్ఎస్ స్టీలు దీంట్లోనే ఉంటుంది ప్రొడక్షన్ అంతా. ఇది స్టేజ్ 1లో పాలు మిల్క్ స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు దీంట్లో పాలు పోస్తారా? పాలు పోసింది. ఇది ప్రాసెస్లో స్టెప్ 1 అనమాట. ఈ దీంట్లో హీటర్లో మిల్క్ అనేది యాడ్ చేస్తున్నారు. పల్లెల నుంచి ఫిల్అప్ చేసుకుంటాం మిల్క్. ఇది మనం స్టార్టింగ్ ఒక బ్యాచ్ తయారు చేయాలంటే 500 లీటర్ మిక్స్ అనమాట. దీంట్లో ఏంటంటే 350 లీటర్లు పాలు పోయాలి. 500 లీటర్ ఐస్ క్రీమ్ తయారు చేయాలనుకున్నప్పుడు ఒకసారి దీంట్లో 2 అవర్స్ మనం ప్రాసెస్ తయారు చేయాలి. 2 అవర్స్ ప్రాసెస్ తయారైన తర్వాత మనకి కోల్డ్ స్టోరేజ్కి వెళ్తుంది. ఈ కంటైనర్లో ఈ హీటర్లో 2 అవర్స్ ప్రాసెస్? 2 అవర్స్ ప్రాసెస్ ఉంటుందమ్మా. జనార్దన్ గారు, ఇప్పుడు దీంట్లో మిల్క్ యాడ్ చేస్తారు? మిల్క్ యాడ్ చేస్తారు. ఏమేమి యాడ్ చేస్తారు? మా దీంట్లో కంపెనీ మిల్క్ పౌడర్స్, హాట్సన్ మిల్క్ పౌడరు, మిల్క్ పౌడరు, బటరు, క్రీమ్, స్టెబిలైజర్ అంటే లైఫ్ ఉండడం కోసం స్టెబిలైజర్, గమ్నెస్, ప్రిజర్వేటర్, అవునమ్మా. తర్వాత లిక్విడ్ గ్లూకోజ్, మోస్ట్ పాలకు సంబంధించిన అన్ని ఫుడ్ గ్రేడ్ అన్ని దీంట్లో యాడ్ చేస్తామ్మా. యాడ్ చేసిన తర్వాత 720 డిగ్రీస్ దాకా రావాలి. ఇవన్నీ స్టెప్ వైజ్ చేసుకుంటాం. 35లో కొన్ని, 50లో కొన్ని, 55లో కొన్ని, అంటే ఒక్కొక్క డిగ్రీలో ఒక్కొక్క ఫుడ్ ఐటమ్ని మనం యాడ్ చేయాలి. ఒకే డిగ్రీలో అన్నీ యాడ్ చేయకూడదు, ఎందుకంటే ఇది డైరీ సంబంధించింది కాబట్టి. ఇది 6 మంత్ మనకి ఐస్ క్రీమ్ చెడిపోకుండా ఉండాలంటే ఏ విధంగా తయారు చేయాలో ఆ విధంగా మనం టెంపరేచర్ ప్రకారం తయారు చేస్తాం. సో ఇదండి స్టెప్ 1 ప్రాసెస్లో హీటర్లో మనము 7 వేరియంట్స్ వేస్తాము మిల్క్తో సహా. దాన్ని ఒక్కొక్క డిగ్రీలో ఒక్కొక్క ఇంగ్రీడియంట్ యాడ్ చేసుకుంటూ వెళ్తాం, అంతే కదండి? ఎన్ని అవర్స్ ఉంచాలి దీన్ని? 1.5 అవర్ పడుతుంది. 1.5 అవర్ ప్రాసెస్ అయ్యడానికి. ఇక్కడ నుంచి మీకు నెక్స్ట్ స్టేజ్లో హోమోజినైజింగ్ ఉంటుంది. ఇది హోమోజినైజర్. ఇది దీంట్లో తయారు చేసిన ఐటమ్స్ అన్నీ ఒకసారిగా మిక్సింగ్ అన్నీ కావు, ఒక్కొక్క టెంపరేచర్లో ఒకటి వేస్తాము. ఇవన్నీ బ్లెండ్ అవ్వాలంటే ఈ హోమోజినైజింగ్ వల్ల అవుతుంది. ఈరోజు మనం ఒక పాల ప్యాకెట్ తీసుకోండి, పాల ప్యాకెట్ మీద కూడా హోమోజినైజింగ్ మిల్క్ అని ఉంటుంది అనమాట. అంటే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ మొత్తం కూడా ప్రాపర్గా మిక్స్ అవ్వడానికి ఈ స్టెప్ 2 ప్రాసెస్ కంపల్సరీ అమ్మా. ఇది దీన్ని టెంపరేచర్ తీసుకుంటాం, దీనికి ఫ్రెజర్ గేజ్ తీసుకుంటాం. ఏ గేజ్లో ఎంత లైఫ్ వస్తుంది అనేది దాని ప్రకారం తీసుకుంటాం. ఇప్పుడు మనం తయారు చేసే ప్రతి ఒక్క ఇంజరీలు ఇప్పుడు వేడి చేసాం కదండి, ఇవన్నీ కూడా ఈ హోమోజినైజింగ్ అయిన తర్వాత మనకి కూలింగ్ వెళ్తుంది. ఈ హోమోజినైజింగ్ కాకుండా మనకి ఏది కూడా మీకు లైఫ్ రాదు. దీంట్లో మొత్తం అవుతుంది. అది 1.5 అవర్ పెట్టిందండి. ఇది 1 అవర్, 2.5 అవర్ పడుతుంది టోటల్ ప్రాసెస్ ఇక్కడ నుంచి ఒక ఐస్ క్రీమ్ బేస్ తయారవడానికి. సో స్టెప్ 2 ప్రాసెస్ ఏంటంటే, స్టెప్ 1 ప్రాసెస్లో ఏదైతే వేరియంట్స్ వేస్తామో అదన్నీ కూడా ప్రాపర్ మిక్సింగ్కి స్టెప్ 2 ప్రాసెస్ అనేది మనకి యూస్ అవుతుంది, అంతే కదండి? నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతాం కదండి. నౌ వీ ఎంటర్ ఇన్ టు స్టెప్ 3, అంతే కదండి? స్టెప్ 3లోకి మనం ఎంటర్ అయిపోయాం. దీంట్లో ఏం జరుగుతుందో చూపిస్తాను. రండి రండి, మీరే రండి. ఇప్పుడు మనం ఫస్ట్ వేడి చేసామండి, తర్వాత హోమోజినైజింగ్ అయింది. హోమోజినైజింగ్ అయిన మిల్క్ని డైరెక్ట్ స్టోరేజ్కి వస్తుంది, కూలింగ్ ట్యాంక్. ఇది చూడడానికి ప్లస్ 4 టెంపరేచర్లో అట్లా పాలు గడ్డగట్టవు, అట్లా కూలింగ్ తగ్గవు.
ఈ టెంపరేచర్లో 8 అవర్స్ ఉండాలి, ప్లస్ 4 అండ్ 5లో 8 అవర్స్ ఉండాలి. 8 అవర్స్ ఉండాలి, దాని తర్వాత ఐస్ క్రీమ్ ప్రొడక్షన్ తయారు చేయాలి. ఓకే ఓకే. అలా ఉన్నప్పుడే మనకి లైఫ్ వస్తుంది, అక్కడ నుంచి ఐస్ క్రీమ్ లైఫ్ వస్తుంది. స్మూత్నెస్ కానీ, క్రీమ్నెస్ కానీ, ఫ్లేవర్ కానీ అన్నీ కూడా అప్పుడు కరెక్ట్గా దీనికి సెట్ అవుతాయి. ఐస్ క్రీమ్ యొక్క క్వాలిటీ అనేది దీంట్లోనే ఉంటుంది. అవును అవును అవును. చూసారు కదా, చూడడానికి చాలా టెంప్టింగ్గా ఉంది. నెక్స్ట్ స్టెప్లోకి వెళ్తాం, స్టెప్ 4లోకి ఎంటర్ అయ్యాం. ఇది ఏంటండి జనార్దన్ గారు? అక్కడ తయారైన మిక్స్ని స్టోరేజ్ చేసాము. 8 అవర్స్ తర్వాత మనం ఐస్ క్రీమ్ తయారు చేస్తున్నాం. మాకు 2 ఫ్లేవర్ ట్యాంకులు ఉంటాయి. ఇప్పుడు 8 అవర్స్ ఫ్రీజ్ అయిన ఆ లిక్విడ్ అనేది, లిక్విడ్ని దాన్ని బేస్ అంటారు, మా బేస్ మిల్క్ బేస్ అంటారు దాన్ని. ఆ బేస్ని ఇక్కడ ఫ్లేవరింగ్ కలుపుకుంటాం. ఫ్లేవర్ కలుపుకునే ప్లేస్ ఇది. ఇక్కడ మాకు 2 ఫ్లేవర్ ట్యాంకులు ఉంటాయి మామూలుగా అందరికి ఒకటి. ఇది ప్రజెంట్ చాక్లెట్ ఫ్లేవర్ మిక్స్ చేస్తున్నాము. ఇప్పుడు మనం చాక్లెట్ ఫ్లేవర్ని ఐస్ క్రీమ్ తయారు చేయబోతున్నాం, అంతే కదా జనార్దన్ గారు? మీ చేత చేపిస్తాం మేడం. ఇది చాక్లెట్ సంబంధించిన కోకో పౌడర్, బోర్న్విటా, డ్రింకింగ్ చాక్లెట్ ఇవన్నీ మిక్స్ చేసిన లిక్విడ్ ఇది. ఈ లిక్విడ్ దాంట్లో కలిసినప్పుడు చాక్లెట్ ఫ్లేవర్ వస్తుంది. చాక్లెట్ సంబంధించిన లిక్విడ్ వేసామండి. ఇప్పుడు చాక్లెట్ మిక్సింగ్ అయింది. ప్లస్ ఏంటంటే ఇంకా కలపాల్సి, దీంట్లో ఫ్లేవర్ కలపాలి. ఇంకా ఫ్లేవర్స్ చాలా ఉన్నాయి. స్మెల్ మీకు తెలియట్లేదు కానీ దగ్గరలో ఉన్న వాళ్ళకి మాత్రము, ఈ మిక్స్ దగ్గర ఉన్న వాళ్ళకి మాత్రం ఒక స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుంది కదా. మనకి యాక్చువల్గా చాక్లెట్ ఐస్ క్రీమ్ ఎందుకు ఇష్టం? ఆ ఫ్లేవరు, ఆ స్మెల్కి చాలా అట్రాక్ట్ అవుతావు కదా. ఇక్కడ నుంచి అయితే ఆ రా ఫ్లేవర్ మొత్తం కూడా, చాక్లెట్కున్న ఆ రా ఫ్లేవర్ మొత్తం కూడా ఒక ఎగ్జాక్ట్, ఒక అరమ అయితే ఒక ఎక్సలెంట్గా ఉంది. ఇక్కడ ఏంటి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? కలిపేశాను, మీరు పోసేసానే కలిపేశారు. ఫ్లేవర్ ఉంటుంది మేడం, కలర్ యాడ్ చేస్తాము. సో ఇది జస్ట్ ఫ్లేవర్, ఇప్పుడు కంటికి అనమాట కలర్, అంతేనా? ఇదేంటి జనార్దన్ గారు? చాక్లెట్ సంబంధించిన కలర్ అమ్మా. ఓకే, చాక్లెట్ కలర్. ఓకే, చాక్లెట్ కలర్ని యాడ్ చేసాం. ఇది వేయగానే ఒక మంచి చాక్లెట్ కలర్ వచ్చేస్తుంది అన్నమాట. ఎగ్జాక్ట్గా మనం షాపులో కొంటే ఏదైతే కలర్ ఉంటుందో ఆ కలర్లోకి. ఇవన్నీ మిక్స్ అయిన తర్వాత టోటల్ మిక్స్ చేసుకుంటాము. అన్నీ కలిసిపోయిన తర్వాత చాక్లెట్ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ తయారు చేస్తాం. సో ఇది లిక్విడ్లో ఉన్న చాక్లెట్ ఐస్ క్రీమ్ ఒక మిక్చర్ ఇది, అంతేనా? అవును మేడం. ఓకే, నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం అయితే. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాం మేడం. సో అక్కడ ఏదైతే మనం చాక్లెట్ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ రెడీ చేసుకున్నామో లిక్విడ్ స్టేజ్లో ఉండేది, ఈ ఫ్రీజర్లోకి వచ్చేస్తుంది అనమాట, అంతే కదా? కంటిన్యూ ఫ్రీజర్ అంటారమ్మా దీన్ని. ఈ కంటిన్యూ ఫ్రీజర్ అంటే ఐస్ క్రీమ్ నాన్ స్టాప్గా కాకుండా మనం ఎంతైతే మనం మిక్స్ తయారు చేసుకుంటామో అంత మిక్స్ అయిపోయేంత వరకు ఐస్ క్రీమ్ వస్తూనే ఉంటుంది. ఐస్ క్రీమ్ ఒక లాస్ట్ ఐస్ క్రీమ్ రిలీజ్ అవ్వడానికి మెయిన్ ఇదే అనమాట. ఇదే ఏదైతే లిక్విడ్గా కలుపుకున్నామో ఒక చాక్లెట్ ఫ్లేవర్, మనకి ఏదైతే ఫ్లేవర్ అయితే మిక్స్ చేసుకుంటామో అది ఈ లాస్ట్ స్టేజ్ ఇక్కడికి ఎంటర్ అవుతుంది. అది ఇలాగ టర్న్ అవుట్ అవుతుంది, అంటే రెడీ టు ఈట్, అంతే కదండి? అంటే కొన్ని అవర్స్ ఫ్రీజ్ చేయాలనుకోండి, ఫైనల్ స్టేజ్ అంటే ఇదే అని చెప్పాం. ఇక్కడ తయారైన తర్వాత వెంటనే కూడా మనం కస్టమర్కి రిలీజ్ చేయమమ్మా. 24 అవర్స్ డీప్ ఫ్రీజర్లో ఉంటుంది. ఓకే, ఇలా అయిందా అని మళ్ళీ 24 అవర్స్ కోల్డ్ స్టోరేజ్కి వెళ్ళిపోతుంది. 24 అవర్స్ తర్వాత ఫుల్ హార్డ్ -25లో బయటకి ఇస్తాం. ఇది ఓన్లీ చాక్లెట్ ఫ్లేవర్ అండి? ఓన్లీ చాక్లెట్ ఫ్లేవర్. ఇలాగ మన దగ్గర 50 ఫ్లేవర్స్ ఉన్నాయి. ఓకే ఓకే. కాకపోతే బేసిక్ స్టఫ్ అయితే అది, దాంట్లో మనకు కావాల్సిన సాసెస్, ఫ్లేవర్స్ యాడ్ చేసుకుంటాం. యాడ్ చేసుకుంటాం, బేస్ అంతా ఒకటేనమ్మా. బేస్ లో నుంచి మనం ఏ ఫ్లేవర్ కావాలంటే దాన్ని యాడ్ చేసుకుంటాం. ఓకే, ఇది ఎంత అండి వెయిట్? ఇది 4 లీటర్ బల్క్ అమ్మా. ఇది 4 లీటర్ బల్క్. దీంట్లో మనకి 1/2 లీటర్లు, కప్పులు, కోన్లు, చాకోబాల్ అన్ని దీంట్లో నుంచి పడతాము. టోటల్ మిషనరీ రిలీజ్ అయ్యే ఐస్ క్రీమ్ మిషన్ ఇదే. సో ఇదండి ఫైనల్ అవుట్పుట్. ఇక్కడ నుంచి మనం స్టోరేజ్ మీకు చూపిస్తాను, స్టోరేజ్ ఎలా స్టోరేజ్ చేస్తామని. ఓకే, దిస్ ఈస్ ద ఫైనల్ స్టేజ్ ఆఫ్ ఐస్ క్రీమ్ అనమాట. ఇది ఫ్రీజర్ కదండి, కోల్డ్ స్టోరేజ్ అంటారంట. సో రెడీ అయిన ఐస్ క్రీమ్, మనం ఇందాక ప్రాసెస్ చూసాం కదా, రెడీ అయిన ఐస్ క్రీమ్ ఇందాక మనం ఒక డబ్బాలో మ్యానుఫ్యాక్చరింగ్కి రెడీగా, అంటే ఒక ఫైనల్ అవుట్లుక్ వచ్చిన ఐస్ క్రీమ్ని ఈ కోల్డ్ స్టోరేజ్లో 24 అవర్స్ని స్టోర్ చేస్తే, అంతే కదా? ఓకే, ఇది కోల్డ్ స్టోరేజ్ కదా. ఎన్ని యాంటీ రూమ్ అంటారు, అంటే కోల్డ్ స్టోరేజ్ ఓపెన్ చేయగానే ఎయిర్ బయటకు వెళ్ళకూడదు, బయట ఎయిర్ లోపలికి రాకూడదు, అందుకని ఇది యాంటీ రూమ్. దీని యాంటీ రూమ్ అంటారు. దీంట్లో నుంచి వచ్చి మనిషి 2 డోర్లు క్లోజ్ అయిన తర్వాత ఆ డోర్లోకి వెళ్ళాలి. ఓకే, ఇప్పుడు ఆ డోర్ ఓపెన్ చేసిన తర్వాత ఈ డోర్ ఓపెన్ చేయకూడదు. ఓకే జనార్దన్ గారు, లోపల ఇప్పుడు ఎంత డిగ్రీస్ ఉంది? -25 ఉంటుంది. -25 ఉంటుంది.
ఓకే ఓకే, మరి స్టోరేజ్ చేసేద్దామా? మళ్ళీ స్టోరేజ్ చూద్దాం. మీ అందరికి ఒక చూపిస్తా నేను, ప్రతి ఒక్కరికి డ్రీమ్ కదా ఈ రూమ్ చూడడానికి. 1, 2, 3 లెట్స్ గో. ఓ చూసారు కదా, వణుకొచ్చేస్తుంది. మైనస్ 25 ఎలా ఉందో తెలుసు అంటే, మీరు ఒకసారి సరౌండింగ్స్ చూస్తే మొత్తం కూడా గడ్డ కట్టుకోపోయి ఉన్నాయి. డోరు, మ్యాట్స్, కర్టన్స్ మొత్తం కూడా. ఇక్కడ 24 అవర్స్ మనం తయారు చేసినటువంటి ఒక ఐస్ క్రీమ్ ఫ్రీజ్ అవడం జరుగుతుంది. అంతే కదా, తయారు చేస్తాం, ఆ తర్వాత మనం కస్టమర్కి రిలీజ్ చేస్తాం. అట్లా కూడా మనం కూడా ఎక్కువ స్టాక్ పెట్టట్లేదు ఈ లాక్డౌన్ కారణంగా. కొంచెం కొంచెం లిమిట్గా తయారు చేసుకుంటున్నాం. మనకి 6 మంత్స్ టైం ఉంటుంది కానీ మనం 1 వీక్ సరిపడా స్టాక్ మాత్రమే నిల్వ చేస్తున్నాం. నాకు మాటలు కూడా చాలా పెద్దగా వస్తున్నాయి చలికి. ఒక్కసారి చూడండి, నా చుట్టూరు మొత్తం ఐస్ క్రీమ్స్, మొత్తం ఐస్ క్రీమ్. ఆ పక్క బల్బ్స్ ఉంటాయి, పైన వచ్చి చాకోబర్లు, కోన్స్, కప్పులు అన్నీ ఉంటాయి. ఆపోజిట్లో వచ్చి మీకు 1/2 లీటర్ ఫ్యామిలీ ప్యాక్స్ ఉంటాయి. ఓకే ఓకే, ఐటమ్ వైజ్ క్రీమ్స్ చాలా ఎక్సైటెడ్గా ఉంది కానీ చాలా, ఒక్కసారి ఇలా వచ్చేయండి. చాలా ఐస్ క్రీమ్స్ ఉన్నాయి, నాకైతే ఎక్కువసేపు ఉండలేకపోతున్నాను, బయటకు వెళ్ళిపోతాను జనార్దన్ గారు. లేదమ్మా, మీరు ఇక్కడ ఐస్ క్రీమ్ తింటేనే మీకు ఐస్ క్రీమ్ విలువ తెలియాలి. నేను ఐస్ క్రీమ్ ఇక్కడే తినాలా? ఇక్కడ తిన్న వాళ్ళకి ఐస్ క్రీమ్ ఫ్రీ అమ్మా, కోల్డ్ స్టోరేజ్లో వచ్చి ఐస్ క్రీమ్ తింటే ఫ్రీ అమ్మా. నేను డబ్బులు ఇచ్చి మరి కొనుక్కొని తింటాను జనార్దన్ గారు, మనం బయటకు వెళ్ళి ఫుల్గా ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేద్దాం. పదండి. సో జనార్దన్ గారు, ఫైనల్ స్టేజ్, రీటైలింగ్ స్టేజ్ అంటే రెడీ టు ఈట్. మనం బయట బజార్లో ఎలాగైతే ఫ్రీజర్లో ఐస్ క్రీమ్ స్టోరేజ్ చేయడం జరుగుతుందో ఆ స్టేజ్కి వచ్చేస్తాం, అంతేనా? అవును మేడం, ఇది మన కంపెనీ అవుట్లెట్ అమ్మా ఇది. ఓకే, ఎవరైనా కస్టమర్స్ ఇక్కడ ఇక్కడ కొంచెం తక్కువ ఉంటాయి రేట్స్. సారి ఓపెన్ చేద్దామా? వావ్, ఇలా కొంచెం తక్కువ రేట్లు ఇక్కడ తక్కువ పెడతాం, కంపెనీకి వచ్చి తీసుకున్న వాళ్ళకి కొంచెం డిస్కౌంట్స్ ఉంటాయి. సో ఇది ఇక్కడ డైరెక్ట్గా ఫ్యాక్టరీ అవుట్లెట్ కాబట్టి ఇక్కడ కొంచెం రేట్స్ అనేది తక్కువగా ఉంటాయి బయటతో కంపేర్ చేస్తే. ఓకే, ఇవి మనం ఇందాక తయారు చేసిన చాక్లెట్ ఫ్లేవర్ కదా. 1 లీటర్ ఐస్ క్రీమ్ ఇది, 1 లీటర్ ప్యాక్, 1 లీటర్ ప్యాక్ ఇది ఇలా ఉంటుంది. 1 లీటర్ ప్యాక్ ఇది బటర్ స్కాచ్. ఇవన్నీ కూడా ఇక్కడే తయారయ్యాయి కదా? అన్నీ ఇక్కడ ఇక్కడ ఏదైతే ఫ్లేవర్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఇక్కడే తయారు చేస్తారు. ఆఫర్ ప్యాక్, 1 లీటర్ కొన్న వాళ్ళకి 25% ఎక్స్ట్రా ఫ్రీ ఉంటుంది. ఇది ఫ్యామిలీ ప్యాక్స్ అన్నమాట, జనరల్గా మనం తినే ఐస్ క్రీమ్స్. ఇవి ఈ చిల్డ్రన్స్ తినే ఐస్ క్రీమ్స్. ఓకే, చూసారు కదా, కప్స్ ఉంటాయి, కప్పులు ఉంటాయి, రెగ్యులర్గా తినేటటువంటి ఐస్ క్రీమ్స్, కోన్స్, కప్స్, క్యారమెల్స్ అండి, చాలా క్యారమెల్. ఇలాగా 1/2 లీటర్ ఫ్యామిలీ ప్యాక్స్ ఉంటాయి. ఇది 1/2 లీటర్, ఇందాక చూపించిన 1 లీటర్, ఇది 1/2 లీటర్. ఓకే, 1/2 లీటర్. 1/2 లీటర్ డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి మన్నారు. ఓకే, ఇది ఏం ఫ్లేవర్? ఇది రెయిన్బో అండి. రెయిన్బో? ఓకే, జనరల్గా కోన్ ఐటమ్స్, కోన్, కప్స్. నాకైతే ఇవి చాలా జనం అర్థం కాదు, ఎక్కువ వద్దు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఐస్ క్రీమ్ టేస్ట్ చేయండి మేడం. జనార్దన్ గారు, ఇక్కడ ఎక్కువ ఇండస్ట్రీలు ఎక్కువ ఉంటాయి ఇక్కడ. వుడ్ కాంప్లెక్స్ ఇది, ఎక్కువ వర్కర్స్ ఎక్కువ ఉంటారు, ఎంప్లాయీస్. లంచ్ చేసుకుని మధ్యాహ్నం టైంలో ఐస్ క్రీమ్ తినాలని బాగా అలవాటు పడ్డారు మాకు. మా కంపెనీ అవుట్లెట్ కాబట్టి ఎక్కువ ఐస్ క్రీమ్ పెడతాం, తక్కువ కాస్ట్ తీసుకుంటాం. అందువల్ల వాళ్ళ కోసం ఈ సీటింగ్ ఏర్పాటు చేసాం. ఇది మామూలుగా రీటైల్ కౌంటరేను, అది కస్టమర్స్తో ఇలా సీటింగ్ ఉంటే కొంచెం మాకు మధ్యాహ్నం టైంలో తినడానికి బాగుంటుందని వాళ్ళ రిక్వెస్ట్ కోసం మనం సీటింగ్ ఏర్పాటు చేసాం. ఇక్కడికి వచ్చి కొంచెం బిజినెస్ కూడా పెరుగుతుంది, దానివల్ల కొంచెం మాకు కూడా హ్యాపీగా ఉంది. ఇంకా కూడా ఏసీ పార్లర్లు పెడదామని ప్లాన్లో ఉన్నాం. నెక్స్ట్ ఈ కరోనా వల్ల కొంచెం వెనక్కి వెళ్ళాము ఒక 2 ఇయర్స్. నెక్స్ట్ ఇయర్లో ఏసీ పార్లర్ కూడా ఓపెన్ చేస్తున్నాం, దాంట్లో పిజ్జాస్, బర్గర్స్ దాంట్లో కూడా యాడ్ చేద్దామని చూస్తున్నాం. అంటే దాంతో కూడా ఏదో స్నాక్స్ ఇవ్వాలని కస్టమర్కి. ఓకే, జనరల్గా నేను టేస్ట్ చేయను అయితే చేయమంటారా? నన్ను టేస్ట్ చేయండి మేడం. ఓకే, ఇట్స్ అ టేస్టింగ్ టైం. సూప్ నిజంగా అండి, ఎక్కడా కూడా ఒక లోకల్ బ్రాండ్, ఒక లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో తయారు చేసినటువంటి ఐస్ క్రీము అన్న, యాక్చువల్గా కంపెనీ ఐస్ క్రీమ్స్కి, లోకల్గా తయారు చేసినటువంటి ఐస్ క్రీమ్స్కి కొంచెం డిఫరెన్స్ అనేది మనం చూస్తుంటాం. ఆ క్వాలిటీ అనేది మనకి చాలా తగ్గుతుంది. ఐస్ క్రీమ్ అంటే ఏదో చల్లగా ఉండడం, వెళ్ళడం, లోపలికి వెళ్ళడం కాదు కదా, ఒక మంచి ఒక నోట్లో పెట్టుకోగానే మనం మంచి క్రీము, మిల్క్, బటర్తో ఐస్ క్రీమ్ తయారు చేస్తాం, చాలా బాగుంటుంది టేస్ట్. నిజంగా చాలా రిచ్గా ఉంది. డైరెక్ట్ కస్టమర్స్ మ్యారేజ్ ఆర్డర్లు బుకింగ్ ఎక్కువ అవుతాయి,
మిల్క్ ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుంది, చాలా క్వాలిటీగా ఉంది ఐస్ క్రీమ్, సూపర్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ జనార్దన్ గారు, మాకు ఒక క్లియర్ పిక్చర్ ఇచ్చేసినందుకు. ఓన్లీ ఐస్ క్రీమ్ తినడమే కాదు, దాన్ని ఎలా తయారు చేస్తారు, దాని వెనకాల ఉన్న కష్టము, ఇలాగా మన ముందు ఒక ఐస్ క్రీమ్ బౌల్ రావాలంటే ఎంత కష్టపడాల్సి వస్తుందో, ఎంతమంది కష్టపడితే కానీ మనకి ఇలాగ స్కూప్స్ రూపంలో ఐస్ క్రీమ్ మనకి రాదు. థ్యాంక్ యూ సో మచ్, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. చాలా సంతోషం మాకు. థ్యాంక్ యూ సో మచ్.